బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, పవిత్రమైన తిరుమల ఆలిపిరి నడక మార్గంలో పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు కొందరు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా ఈ రీల్స్ చేశారు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక, ఆమె బాయ్ ఫ్రెండ్. భక్తితో వెళ్లాల్సిన చోట ప్రాంక్ వీడియో తీసి అరాచకం చేశారు. ఇక చిరుత సంచరించే మార్గం 7వ మైలురాయి నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్యలో రీల్స్ చేశారు వీళ్ళు. చిరుత గాడ్రింపును రీల్స్లో యాడ్ చేసి చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. తీరా చిరుత లేదు, ఏమీ లేదు, తూచంటూ ప్రాంక్ అన్నారు ప్రియాంక. అయితే దీనిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వ్యవహారాలు తిరుమల నడకదారిలో పెట్టుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన భక్తులు గతంలో ఇదే విధంగా క్యూ లైన్లో ప్రాంక్ చేయడంతో వారిపైన కేసులు నమోదు చేసింది టీటీడీ. వీరిపైన కూడా టీటీడీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు భక్తులు. నడకదారిలో ప్రాంక్ రీల్స్ చేస్తూ కూడా ఇటు ప్రియాంక తన ఇన్స్టాలో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, టీటీడీ నడకదారిలో ఇటు ఒక ప్రాంక్ రీల్ చేసి చిరుత వచ్చిందంటూ అక్కడ హడావిడి చేయడం, రీల్స్ చేయడం, దీన్ని ఎలా చూడాలి? టీటీడీ బృందం ఏమైనా స్పందించిందా? అసలు అప్డేట్స్ ఏంటి సర్తాజ్? ఏదైతే ఈ మధ్య కాలంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి ఒక రీల్స్ ఏదైతే 7వ మైలురాయి వద్ద నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్యలో, గతంలో ఏదైతే ఓ చిన్నారిని చిరుతపుల్లి తీసుకెళ్ళి అదేవిధంగా పలుమార్లు చిరుతపుల్లి ఆ ప్రాంతంలో ప్రత్యక్షమైన నేపథ్యంలో అక్కడ వీళ్ళు ఒక రీల్స్ చేశారు. ఏదైతే చిరుతపుల్లి కనిపించాలి అంటూ ఒకసారి చెప్పారు, అదే సమయంలో అటువైపు వెళ్తున్న అడవి పందులను చూపించారు. ఆ తర్వాత ఒక వారే ఒక మీమ్లా ఏదో ఒక క్రియేట్ చేశారు, అక్కడ ఏదో కళ్ళు కనిపించినట్లు. ఆ తర్వాత గాండ్రింపు శబ్దం తర్వాత చూపించారు, దీంతోపాటు మ్యూజిక్ కూడా యాడ్ చేసిన నేపథ్యం. ఆ తర్వాత వారు పరిగెత్తినట్లు కూడా ఆ వీడియో చిత్రీకరించుకొని ఆ తర్వాత దాన్ని ఫ్రాంకాల్గా చేశారు. మొత్తం మీద దీనిపైన పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఒక అత్యంత పవిత్రమైన దారిగా భావించే నడక మార్గంలో ఈ విధంగా రీల్స్ చేయడం ఏంది? రీల్స్ చేసినప్పటికీ ఏదైనా భక్తికి సంబంధించిన రీల్స్ చేయాలి, కానీ భక్తులను భయపెట్టే విధంగా చేయడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. అత్యంత దారుణంగా వారిద్దరిని ట్రోల్స్ చేసిన పరిస్థితి. అయితే ఈ విషయం ఎట్టకేలకు టీటీడీ వరకు చేరింది. ప్రస్తుతం అందులో టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. సార్ చెప్పండి, మీరు ఆ రీల్స్ చూశారు, ఈ విధంగా ఏదైతే స్వామివారి పవిత్రమైన తిరుమల నడక మార్గంలో ఈ విధంగా చేయడాన్ని ఏమంటారు? అసలు మనిషి అన్నవాడు ఇలాంటి చేష్టలు చేయడండి, ఎన్ని రీల్స్ కూడా హద్దు పద్దు ఉండాలా? మీరు ఒక సెలబ్రిటీ అంటారు, ఆ మాత్రం ఇంకితగ్గ జ్ఞానం లేకుండా అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, నడకదారిలో భక్తులు కొన్ని వేల మంది నడిచి స్వామివారి దర్శనానికి పవిత్రంగా వెళ్తుంటే అక్కడ రీల్ చేస్తారా? వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టే విధంగా నేను ఇప్పుడే టీటీడీ అధికారులతో మాట్లాడతాను. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గతంలోనే మేము ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే తిరుమల ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఇక్కడ రాజకీయ ప్రసంగాన్ని పిచ్చి పిచ్చి వేషాలు, గతంలో ఆయన దువ్వాడ కానీ ఆయన అంబటి కానీ, ఈరోజు ఈ రీల్స్, ఈ సాంప్రదాయానికి పులి స్టాప్ గట్టిగా పెడతాం మేము. వెంటనే నేను అధికారులతో మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టించే కేసులు పెట్టాలి, పెట్టే విధంగా నేను ఈరోజే కేసు పెట్టమని చెప్పి నేను టీటీడీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాను. ఇది మంచిది కాదు. మీరు వస్తున్నట్టు భక్తులకి ఏందయ్యా మీరు నడిచిపోయి స్వామిని దాన్ని పెట్టుకోవాలి, కానీ మీ రేటింగ్ పెంచుకునేదానికి, మీకు ఉన్నటువంటి ఇమేజ్ని పెంచుకునేదానికి తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలని అడ్డాగా పెట్టుకోవద్దండి. ఎవరు కానీ మీకు ఏదైనా కావాలంటే అరక్కో ఊటీకో కోయంబత్తూరుకో ఏమన్నా మీరు టూరిజమ్స్ ప్లేసెస్ పోయి అక్కడ రీల్స్ చేసుకోండి, మాకే అభ్యంతరం లే. తిరుమల క్షేత్రానికి వచ్చి ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన తప్ప వేరే ఎలాంటివి ఉండకూడదు. అంటే ఇప్పటికే చిరుతపుల్లి దాడిలో గతంలో ఒక బిడ్డ చనిపోయింది, మీరు ఈరోజు రీల్స్ చేశాక దాన్ని యూట్యూబ్లో పెట్టి ప్రజల్ని భక్తుల్ని భయపడించాలనుకుంటున్నారా? ఏమైనా పద్ధతి ఇది మీరు చేసింది? ఇది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడే నేను టీటీడీ అధికారులతో మాట్లాడతాను, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునే విధంగా ఇది ఒక గుణపాఠం అవ్వాలి. భవిష్యత్తులో ఎవరైనా రీల్స్ చేయాలంటే ఇది ఒక గుణపాఠం కావాలి. ఇది ఒక సెలబ్రిటీస్ కూడా కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి. గతంలో నయనతార గారు వచ్చినప్పుడు ఆలయం ముందు ఫోటోషూట్ కార్యక్రమం చేశారు, ఆ రోజు కూడా నేను గట్టికి చెప్పడం జరిగింది,
ఇది మంచిది కాదు, ఇది మీరు ఫోటోషూట్కి చేసుకోవాల్సిన ప్రదేశం ఇది కాదు, ఇది ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి వీటన్నిటికీ పులిష్టపడాలంటే మేము ఇంకా గట్టి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను ఒకసారి టీటీడీ అధికారితో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి శ్రీవారి భక్తులకి హామీ ఇస్తున్నాం. ఏదైతే గతంలో ఇంతకుముందు నయనతార కానీ అంతకుముందు ఏదైతే క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియో చేసిన తమిళనాడు భక్తులు కానీ వీరి మీద కఠినంగా కేసులు లేవు, వారి మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు. కేవలం 41C నోటీస్ ఇస్తాము, ఆ తర్వాత అంత ఫైన్ వేసే పరిస్థితి ఉంది, కానీ శిక్షలు మాత్రం వారి మీద పడే అవకాశం లేదని ఇటు ఏదైతే న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఏదైనా దీనికి ప్రభుత్వం నుంచి ఏదైనా మార్పు చేసే విధంగా ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా టీటీడీ బోర్డు ఒక అటానమస్ బాడీ కాబట్టి ఒకసారి బోర్డులో కూడా చర్చించి దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఈ ఎందుకంటే కేవలం ఫైన్లతో బయటపడిపోతే మళ్ళీ దాన్ని మిగతా వాళ్ళు ప్రయోగ దీనిగా చేసే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఏ విధంగా చట్టంలో ఏదైనా మార్పులు తీసుకోవచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే టీటీడీకి ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, టీటీడీ 30 of 1987. కాబట్టి మా పరిధిలో మేము ఏమైనా దీన్ని ఏదైనా చేయొచ్చు. ఒకసారి న్యాయ నిపుణులతో అధికారులతో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఖచ్చితంగా మేమైతే తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి శ్రీవారి భక్తులకి భరోసా ఇస్తున్నాం, వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారికి మరోసారి వినిపించుకుంటున్నాను. సర్తాజ్, ఏదైతే మొత్తం మీద ఈ విషయాన్ని టీటీడీ సీరియస్గా తీసుకుంటుందని పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అంటున్నాడు, అంతేకాకుండా ఈ విషయాన్ని ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేశారు, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి ఏ వెబ్సైట్ నుంచి వచ్చింది అన్న విషయాలను కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద అయితే గతంలో ఏదైతే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాధురి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి, అదేవిధంగా తాజాగా ప్రియాంక వ్యవహారం కూడా బయటకు వచ్చింది, ఇలాంటి విషయాల్లో టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వహించదు, ఏమాత్రము స్వామివారి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా చర్యలు ఉన్న వారికి ఏదైతే చేసిన వారికి కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా బోర్డు సభ్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడి విశేషం మొత్తం మీద అయితే ప్రియాంక చేసిన రీల్స్ పట్ల చాలా నెటిజన్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.